Hello everyone, welcome to SR tutorial. Friends, ee video lo manam 15th September 2022 ki sambandhinchina daily current affairs ni manam ippudu chuddam. Deenlo first question. Toli sariga Ranji Trophy match laku ee rashtram aatidyam ivvanundi? Answer option 2, Sikkim. Deeniki sambandhinchina information. Sikkim toli sariga Ranji Trophy match laku 2022 December lo రంగ్పో సమీపంలోని మైనింగ్ క్రికెట్ గ్రౌండ్లో ఆతిథ్యం ఇవ్వనుంది. రాష్ట్రం 3 ఈశాన్య జట్లకు అంటే మిజోరాం, మణిపూర్ మరియు అరుణాచల్ ప్రదేశ్లకు స్వాగతం పలుకుతుంది. సిక్కింలో క్రికెట్ ప్రమోషన్లో గేమ్ చేంజర్గా వ్యవహరించే బీసీసీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రంజీ ట్రోఫీ మ్యాచ్లతో పాటు మైనింగ్ క్రికెట్ గ్రౌండ్లో సిక్కిం 2 కూచ్ బెహార్ ట్రోఫీ మ్యాచ్లు మరియు 3 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ మ్యాచ్లు ఆడనుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో 8642 అమృత్ సరోవర్ సరస్సులను నిర్మించిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో 8642 అమృత్ సరోవర్ సరస్సులు నిర్మించినటువంటి మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అవతరించింది. అమృత్ సరోవర్ అనేది భవిష్యత్తు కోసం నీటిని సంరక్షించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ప్రతిష్టాత్మక మిషన్. మధ్యప్రదేశ్ 2 స్థానంలో, జమ్మూ కాశ్మీర్ 3 స్థానంలో, రాజస్థాన్ 4 స్థానంలో, తమిళనాడు 5 స్థానంలో నిలిచాయి. నెక్స్ట్, పిఎంఎల్ఏ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? మునీశ్వర్ భండారి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారికి కేంద్రం నియమించింది. సెప్టెంబర్ 2019 నుండి ట్రిబ్యునల్ చైర్పర్సన్ పదవి ఖాళీగా ఉంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఎస్ఏఎఫ్ఈఎంఏ కింద ఆస్తుల జప్తు ట్రిబ్యునల్ మరియు పిఎంఎల్ఏ అప్పిలేట్ ట్రిబ్యునల్ 2016లో ఫైనాన్స్ యాక్ట్ 2016 ద్వారా విలీనం చేయబడ్డాయి. భారతదేశ తదుపరి అటార్నీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ముకుల్ రోహత్గి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కేకే వేణుగోపాల్ పదవి ఖాళీ చేసిన తర్వాత సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి భారతదేశానికి 14వ అటార్నీ జనరల్గా మళ్ళీ నియమితులయ్యారు. జూన్ 2014 మరియు జూన్ 2017 మధ్య రోహత్గి తన మొదటి పని తర్వాత ఏజీగా ఇది రెండవసారి అవుతుంది. అయితే ఈ సంవత్సరం జూన్ చివరిలో ఏజీ వేణుగోపాల్ పదవీ కాలం 3 నెలల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పొడిగించబడింది. ఈ పొడిగింపు గడువు సెప్టెంబర్ 30వ తేదీన ముగుస్తుంది. నెక్స్ట్ వన్, ఇంజనీర్స్ డే ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 15వ తేదీన. దేశంలో ఇంజనీర్స్ డే ప్రతి ఏటా సెప్టెంబర్ 15వ తేదీన సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన సాధించిన గొప్ప విజయాలను స్మరించుకుంటూనే దేశంలోని ఇంజనీర్ల వినూత్న సహకారాన్ని అభినందించడానికి ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటాం. టాంజానియా, దక్షిణాఫ్రికా కూడా ఇదే రోజున నేషనల్ ఇంజనీర్స్ డేను నిర్వహించుకోవడం అనేది విశేషం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 15వ తేదీన. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రపంచంలోని ప్రజాస్వామ్య స్థితిని సమీక్షించే అవకాశాన్ని కల్పించడానికి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 15వ తేదీన మనము ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, హిందీ దివస్ ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 14వ తేదీన.
హిందీ దివస్ లేదా హిందీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన భారతదేశం యొక్క అధికారిక భాషగా హిందీ యొక్క ప్రజాదరణకు గుర్తుగా జరుపుకుంటారు. ఈ భాష భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం స్వీకరించబడింది. మొదటి హిందీ దినోత్సవాన్ని 14వ తేదీ సెప్టెంబర్ 1953న జరుపుకున్నారు. దేశ జనాభాలో అధిక భాగం భాషను తెలుగు మరియు హిందీని ఉపయోగిస్తున్నందున భారతదేశంలో ఉపయోగించే ప్రధాన భాషలలో హిందీ ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఏఎన్ షంసీర్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కేరళ శాసనసభ 24వ స్పీకర్గా సిపిఎంకు చెందిన తలస్సేరి ఎమ్మెల్యే ఏఎన్ షంసీర్ ఏఎన్ షంసీర్ను కేరళ అసెంబ్లీ ఎన్నుకుంది. ఈ ఎన్నికలలో ఆయన యూడిఎఫ్ ఎమ్మెల్యే అన్వర్ సాదత్పై 56 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎల్డిఎఫ్ అభ్యర్థికి 96 ఓట్లు రాగా యూడిఎఫ్ అభ్యర్థి అలువా ఎమ్మెల్యే అన్వర్ సాదత్ 40 ఓట్లు సాధించారు. నెక్స్ట్, ఏ రాష్ట్ర అసెంబ్లీ ఢిల్లీలోని పార్లమెంట్ భవనానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం ఆమోదించింది? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సెప్టెంబర్ 14వ తేదీన 2 తీర్మానాలను ఆమోదించింది. ఒకటి, న్యూఢిల్లీలోని కొత్త పార్లమెంటు భవనానికి బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ. మరొకటి, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విద్యుత్ సవరణ బిల్లు 2022కి వ్యతిరేకంగా ఒక బిల్లు ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు దేశానికి చేసిన సేవలను గురించి కొనియాడారు. కొత్తగా నిర్మించే పార్లమెంటు భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం సముచితమని అసెంబ్లీ కేంద్రానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. నెక్స్ట్, ఏ దేశ తదుపరి భారత రాయబారిగా ప్రకాష్ చంద్ నియామకం చేపట్టారు? ఆన్సర్, ఎరిట్రియా దేశ తదుపరి రాయబారిగా, భారత రాయబారిగా. నెక్స్ట్, వరల్డ్ ఫెటర్నిటీ అండ్ అపాలజీ డే, ప్రపంచ సోదర భావం మరియు క్షమాపణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 14వ తేదీ. నెక్స్ట్, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందాన్ని ఏ దేశం ఆమోదించింది? భూటాన్ దేశం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భూటాన్ దేశం సెప్టెంబర్ 14వ తేదీన అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది సోలార్ ఎనర్జీ టెక్నాలజీల విస్తరణ కోసం ఒక యాక్షన్ ఓరియెంటెడ్ సభ్యుల ఆధారిత సహకార వేదిక. దాని ప్రాథమిక ఉద్దేశం శక్తి యాక్సెస్ సులభతరం చేయడం, ఇంధన భద్రతను నిర్ధారించడం మరియు దాని సభ్య దేశాలలో శక్తి పరివర్తనను నడపడం. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం మన నుండి ముడి చమురును కొనుగోలు చేయమని భారతదేశాన్ని కోరింది? ఇటీవల ఏ దేశం ముడి చమురును కొనుగోలు చేయమని భారతదేశాన్ని కోరింది? ఇరాన్ దేశం. నెక్స్ట్, లాస్ ఏంజిల్స్ ఏ తేదీని స్క్విడ్ గేమ్ దినోత్సవంగా పేర్కొంది? సెప్టెంబర్ 17. దక్షిణ కొరియా నెట్ఫ్లిక్స్ సిరీస్ విజయాలకు గుర్తింపుగా లాస్ ఏంజిల్స్ నగరం అధికారికంగా సెప్టెంబర్ 17 స్క్విడ్ గేమ్ దినోత్సవాన్ని ప్రకటించింది. స్క్విడ్ గేమ్ జూలైలో 14 ఎమ్మీ అవార్డులకు నామినేట్ చేయబడింది మరియు అత్యుత్తమ డ్రామా సిరీస్కి నామినేషన్ పొందిన మొదటి ఆంగ్లేతర భాష సిరీస్. నెక్స్ట్, 6 సెంట్రల్ జైళ్లలో ఏఆర్టీ డిస్పెన్షన్ కేంద్రాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. అస్సాం ప్రభుత్వం 6 సెంట్రల్ జైళ్లలో ఏఆర్టీ డిస్పెన్సేషన్ కేంద్రాలను ప్రారంభించింది. అస్సాం ప్రభుత్వం 12
సెప్టెంబర్ 2022న రాష్ట్రవ్యాప్తంగా 6 కేంద్ర జైళ్లలో యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఏఆర్టీ డిస్పెన్సేషన్ సెంటర్లను ప్రారంభించింది. ఈ కేంద్రాలను గౌహతి, సిల్చార్, దిబ్రూగర్, జోర్హాట్, తేజ్పూర్, నాగావ్ సెంట్రల్ జైళ్లలో ప్రారంభించారు. నెక్స్ట్, ఏ దేశం పాకిస్తాన్ జల విద్యుత్ ప్రాజెక్టును మరమ్మత్తు చేయడానికి నిరాకరించింది? ఏ దేశం? చైనా దేశం. వేదాంత 200 బిలియన్ డాలర్ల సెమీ కండక్టర్ చిప్ తయారీ యూనిట్ను ఏ రాష్ట్రంలో నిర్మించనుంది? గుజరాత్లో. దేశంలోనే తొలి ఫారెస్ట్రీ విశ్వవిద్యాలయం స్థాపించిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో మొట్టమొదటి ఫారెస్ట్రీ విశ్వవిద్యాలయం తెలంగాణలో స్థాపించబడింది. హైదరాబాద్లోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ FCRIని పూర్తి స్థాయి యూనివర్సిటీగా విస్తరించాలని తెలంగాణ నిర్ణయించింది. యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ చట్టం 2022కి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. నెక్స్ట్, భారతదేశం మరియు ఏ దేశం తొలిసారిగా వైమానిక దళ విన్యాసాలను నిర్వహించింది? భారత్ మరియు జపాన్ దేశం. నెక్స్ట్, భారతదేశం మరియు ఏ దేశం నీటి భాగస్వామ్యంపై కుషియారా నది ఒప్పందంపై సంతకాలు చేశాయి? భారతదేశం మరియు బంగ్లాదేశ్. నెక్స్ట్, కింది వాటిలో ఏ కేంద్ర మంత్రి అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్ 2022ని ప్రారంభించారు? నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్, భారతదేశంలో ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీని జారీ చేసిన మొదటి బ్యాంక్ ఏమిటి? HDFC బ్యాంక్. నెక్స్ట్, యుఎన్ నివేదిక ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రజలు ఆధునిక బానిసత్వంలో నివసిస్తున్నారు? 50 మిలియన్ల మంది. పర్వత్ ప్రహార్ విన్యాసాన్ని ఏ భారత సాయుధ దళం నిర్వహించింది? భారత సైన్యం. నెక్స్ట్, ఈయు ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ఫోరంను ఏ ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.